नमस्ते विष्णुमूर्ति गारु ध्यान अने चाप्टर आये ध्यान चालाकाल ध्यान कुदरट ले गोरक ध्यान चसा आ ध्यान इपू मन कष्टन वीर दानीद कामेंटे मनसुनि शुद्धि चेयरानी सर ध्यान अवसर एंवल मन शून्य चेयकड़ा पुनसृष्टि साध्यम का केवल कोनसागत उम्मीदों पतरावस्थे अ ध्यान संबंधी विषय में उ मर्मा चाल ओम श्री शिवानंद गुरुभ्यो नमः श्री आंजनेय परब्रह्मणे नमः आत्मबंधु परमात्म स्वरूप अंदर की नमस्कारिस्तू ओम नमो भगवते श्री शिवानंदाय श्री जिडी कृष्णमूर्ति गारी पादाल प्रणमिलुतु अद्भुत प्रश्न अद्भुत समाधान వారేమంటున్నారు అడిగిన వాళ్ళు ఏమంటున్నారంటే ధ్యానం ఇదివరకు చేశాను ధ్యానం రాలేదు అది వదిలిపెట్టి ఇంకోటి ధ్యానం చేశాను అది కూడా రాలేదు అన్నారు దానికి కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే మనసుని పరిశుద్ధం చేయకుండా కొనసాగింపులో భాగమే అవుతుంది కానీ ఎప్పటికీ అది సత్యం ఆవిష్కరణ అవ్వదు అంటే ధ్యానం పునఃపుష్టి కాదు ఇక్కడ పునఃపుష్టి కాదు అని అంటామంటే అది ఆ లోపల సెల్ఫ్ గురించి అంటే ఇప్పుడు ఏంటి పునఃపుష్టి దేనికి అంటే ఈ అడుగుతున్నవాడు ధ్యానాన్ని బలంగా తయారవ అంటే బలపడేది ఎప్పుడు ఏదైనా మనసులో అంటే అవగాహన వచ్చినప్పుడు అందుకనే దేంట్లోనైనా మనశుద్ధి అని అంటే అటెన్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఏ పని చేసినా అటెన్షన్ చాలా అవసరం సరే నా ధ్యానం చేస్తున్నాను నేను ఏదో ఎంచుకున్న విధానం ఏదో ఉంది కదా దానికి ధ్యానం అని పేరు దానికి ఎంచుకున్న విధానం ఒక విధానం ఏదో ఉందో అది దానికి ధ్యానం అని పేరు అది కాదు జీవితంలో మనకు ఎదురయ్యే సంఘటనలు అన్ని విషయాల్లో కూడా మనం గమనిస్తూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ జీవితం అట్లానే సాగుతూనే ఉంది అయితే విషయాన్ని అర్థం చేసుకొని దాని నుంచి ఏదో ఫలము కోరుతున్నాం బాగానే ఉంది కానీ మనసు విషయంలో అపం చేయట్లేదు దాంట్లో సరి చేసుకుంటాం అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం బాగానే ఉంది అట్లా ఇప్పుడు ధ్యానం అంటే ఏమిటి ధ్యానం ఏం చెబుతుందంటే ధ్యానం గురించి ఇప్పుడు ఆలోచన ఉంది శుద్ధి అని అన్నారు కదా ఆలోచన ఉంది ఆలోచన అర్థం కాలంత వరకు అది జీవి ఆలోచనే ఒక జీవి వాడే ధ్యాన అవుతాడు జ్ఞాని అంటాడు ఏదో పేర్లు దానికోసం తపన ఆలోచన యొక్క లక్షణం అది ఆలోచన అర్థం కానంత వరకు అది జీవి మరి ఆలోచన ఒకవేళ అర్థం చేసుకున్నాడు అనుకోండి అప్పుడు అదేంటి ఆలోచన యొక్క స్వరూపం ఆలోచన యొక్క స్వరూపం అర్థమైతే ఏమవుతుంది ఆలోచన పోయాక ఏమవుతుంది చూడండి ఇప్పుడు మన ధ్యానం అంతా ఆలోచనలో భాగమా ధ్యానం కోసం ఆలోచన ఆలోచనతోనే ధ్యానం చేద్దామనే అన్నది తెలియాలి కదా అవగాహన ఉండాలి కదా కాబట్టి ఆలోచన అర్థం కాకపోతే జీవి ఇవన్నీ వస్తాయి అందులో ఈ బాహ్యమైన ప్రక్రియలన్నీ ఆలోచన అర్థమైతే అది చిరంజీవి చిరంజీవి అంటే ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉందో ఎట్లా ఉందో అందరి దగ్గర ఉందో దాని పేరు చిరంజీవిత్వం అంటే బతికుండటం చచ్చిపోవటం కాదు పునఃపుష్టి అంటే అది అంత చిరంజీవి తాను చిరంజీవే చిరంజీవే అంటే అదంటే అన్నీ ఉంటేనేగా అనారోగ్యంతో ఎవడు బాగుంటుండా వందేళ్ళు బతుకుతాడా అవి వెళ్ళిపోవాలని అంటాడు కాబట్టి చిరంజీవిత్వంలో అన్నీ ఉన్నాయి
కాబట్టి ఆలోచన అర్థమైతే చిరంజీవి, అర్థం కాకపోతే జీవి. ఇంకేం లేవు అక్కడ. జీవికి చిరంజీవికి తేడా ఉన్నదంటే అర్థ పరమార్థాలే, అర్థము అపార్థము. ఇది ధ్యానం అంటే అంటే దీని అది ఇది శుద్ధి, మనశుద్ధి. ఇప్పుడు నేను ఒక ధ్యానం చేశాను, నాకు అందులో ఏం రాలేదు. అంటే నేను మొదలు పెట్టమే ఏదో వస్తుందని అక్కడే ధ్యానం పక్కటడుగు వేసింది. కాబట్టి అందులో ఏం రాలేదు. అంటే ఏదో రావాలన్నది కూడా నేను నిర్ణయించే చేస్తున్నాను. నేను ధ్యాన లక్షణం అది కాదు. ధ్యాన లక్షణం ఏదో రావటం కాదు. కాబట్టి నేను అనుకున్నది రావాలని అంటున్నావు నువ్వు. ఒకవేళ నేను అంటున్నది ఏదన్నా భౌతికమైనది అయితే వస్తే రావచ్చు, కానీ అప్పటికే ధ్యానం కాదు. అది రెండు. ఇకపోతే ధ్యానం ఏదో చేస్తున్నాను నేను, కాబట్టి ఇంకో దాన్ని ఎత్తుకుతున్నా. అంటే అది ఎవరో చెప్పారు, అది ఇంకా మంచిదన్నారు, దీనివల్ల ఈ లాభాలు ఉన్నాయన్నారు, దాంట్లో ఇవన్నీ లేవన్నారు. ఇవన్నీ మనసు చెబుతున్న మాటలే కదా కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నా, ఎక్కడ లభించక వదిలిపెట్టాను, మళ్ళా లభించిన దానికోసమే మళ్ళా ప్రయత్నం చేస్తున్నాను కాదండి. అదే జరుగుతుంది. అందుకని ధ్యానాన్ని ముందు మనం మనసు పరిశుద్ధత కావాలి. మనసు పరిశుద్ధత అంటే అర్థం ఏంటి, పునఃపుష్టి అవటం ఏంటి, పరిశుద్ధత అవటం ఏంటి, చిత్తశుద్ధి అంటే ఏంటి. మనసు పరిశుద్ధత అనే మాటకు అర్థం ఏమిటి అంటే మనసుకి, ఇప్పుడు మనకి కృష్ణమూర్తి గారి మాటల్లో సెల్ఫ్ ఒకటి ఉంది, మైండ్ ఒకటి ఉంది. మైండ్ సెల్ఫ్ వేరే అంటే సెల్ఫ్ వేరేని మైండే అంటుంది. మరి మరి మైండ్ సెల్ఫ్ ఒకటే అయితే మరి ఒకటి ఎందుకు నాకు తెలియట్లేదు అంటున్నాం అనే అది అన్నీ కూడా మళ్ళీ మైండే. ఈ మైండ్ ఏం లేదు అంతే అంటుంది, దాని లక్షణం అది. ఇకపోతే మరి మైండ్ ఆ విధంగా ఉంది కాబట్టి మైండ్ పరిశుద్ధం ఉండటం అంటే ఏంటి. ప్రతి వ్యక్తిలో ఈ సృష్టిలో ఇప్పుడు మనకు కనపడుతున్నది మైండే. సెల్ఫ్ వదిలిపెట్టండి, ఇక సెల్ఫ్ గురించి, సెల్ఫ్ ఎంక్వైరీ అన్నారు కానీ సెల్ఫ్ ఎంక్వైరీ దేంతో చేయాలి, మైండ్తో చేయాలి. ఎంక్వైరీ ఎప్పుడు పూర్తవుతుంది, ఇప్పుడు సెల్ఫ్ని మైండ్ వాడుకుంటుందా, మైండ్ని సెల్ఫ్ వాడుకుంటుందా అంటే ఆ పేరు చెప్పి అపార్థమే వాడుకుంటుంది, అదే కదులుతుంది, అదే జీవిస్తుంది, మరణిస్తుంది, ఎందుకంటే ఏం జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు సెల్ఫ్ మైండ్ ఉంది, మైండ్ పరిశుద్ధం ఎట్లయితుంది. నువ్వు మైండ్ యొక్క మొత్తం దాని యొక్క సమాచారము దాని పనితీరు నీకు తెలియకపోతే మైండ్ ఎట్లా పరిశుద్ధం అవుతుంది. పరిశుద్ధం అవటం అంటే ఏంటో తెలుసా అండి, పరిశుద్ధం అవటం తాను కోరుకున్నది అదే అని తెలియటమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఇంకోటి కాదు, తను ఏది కోరుకొని వెతుకుతున్నాడో ఆ వెతకబడే వస్తువు ఏదైందో, వెతికేది ఏది ఉందో అదే వెతకబడేది. మరి వెతకబడేది అదే అయితే మరి ఎందుకు వెతుకుతున్నావు అంటే నువ్వు అపార్థం చేసు. శుద్ధత లేదు, మీకు అర్థమైంది, శుద్ధత లేదు. అందుకని మనసుకి అవగాహన చాలా, ఇక్కడ పరిశుద్ధత అంటే అవగాహన అని వాడుతున్నారు వారు. మనసుని అవగాహన చేసుకోకపోతే మనసు తాను నిర్మించుకున్న చట్టం నుంచి ఎప్పుడు బయటపడదండి. కాబట్టి ఎప్పుడు ట్రాన్స్లో ఉండకూడదు, అటెన్షన్గా ఉండాలి. ఏదో నేను ధ్యానం చేస్తానో లేకపోతే ఎట్లా ఉంటున్నాను, అటెన్షన్ ఏది. గురువు దగ్గర భక్తిగా ఉండటం అంటే అటెన్షన్గా ఉండటం అని, కానీ ఏదో లోకంలో ఉండటం కాదు. సరే వదిలిపెట్టండి, అది అది సబ్జెక్ట్, అది గురువు అని కాదు. గురువు అంటే అర్థం ఏమిటంటే అర్థం చేసుకునే విషయంలో ఏమరపాటు పనికిరాదు. అర్థమైందండి. కాబట్టి ఆలోచన ఈ ధ్యానం అనేదాన్ని ముందు అర్థం కాకపోతే కష్టం కదా. అందుకే ఇవాళ పొద్దున మనసుకి ఏమనిపించిందంటే ఒక చిన్న విషయం చెబుతాను. మన జీవితంలో ప్రతి వాళ్ళకి కూడా, అందరికీ కూడా, సరే మనం జ్ఞానం ఉంటున్నాం, ధ్యానం ఉంటున్నాం, దానికి ఏవో మార్గాలు అంటున్నాం, బాగానే ఉంది. కానీ అతి సమీపమైంది ఆ లక్షణాలు కలిగింది ధ్యానంలో, ధ్యాన లక్షణాలు
ధ్యానానికి అతి సమీపమైంది. ఆ లక్షణాలు కలిగినవి, ఆ అనుభూతి కలిగించేది ఒకటే ఒకటి ఉంది మనందరికీ, ఏమిటంటే నిద్ర. నిద్ర ధ్యానానికి ఓ సంకేతమే అది కాక దాని రుచి కూడా, దాని ప్రకాశం కూడా బాగుంది. ఇప్పుడు మన నిద్రకి ఉపక్రమిస్తున్నావా? ఉపక్రమిస్తే వచ్చేదేనా నిద్ర? సరే, నిద్ర వస్తూనే ఉంది. నిద్ర రాగానే నేనేం చేస్తున్నా? గుర్తుపట్టట్లేదు. నిద్రని గుర్తుపడుతున్నాను కదా, కానీ అదే లక్షణాలుండి ఆ అవస్థకు అవకాశం కల్పించిన సహజమైన నిరంతరం అందుతున్న ఆ ధ్యానాన్ని మాత్రం మనం గమనించట్లేదు. అంటే నీ ముందుకు ఏది వస్తేనో గుర్తుపడతావు, నీ దృష్టిలో ఏది ఉంటేనే దాన్ని గుర్తుపడతావు, నువ్వు ఇది అని నిర్ణయిస్తేనే దాన్ని గుర్తుపడతావు. ధ్యానం అట్లాంటిది కాదు రవి గారు. ఇప్పుడు మన వెతుకులు ఆటలన్నీ కూడా ఏదో వస్తుంది. అంటే రెండు ఒకటి పరిశుద్ధత అంటే రెండు విమ్మడం అండి, ఒకటే ఉంది రెండు విమ్మడం. రెండు పెట్టుకొని నేను ఏం చేయలేను. ఇప్పుడు నన్ను ఎవరో అడుగుతారు, ఏమండి తేలికైన విధానం ఏమిటి చెప్పండి అంట, అంటలోనే తప్పించుకున్నాను. విధానం ఎప్పుడు వచ్చిందో తప్పించుకోవటానికి మార్గమే. దాన్ని నిన్న ఎవరితో మాట్లాడలో మొన్న చెప్పాను నేను, ఏమన్నానంటే జీవితాన్ని అర్థం చేసుకోండి అని చెప్పాను నేను. అవగాహన చేసుకోండి అన్న, జీవితాన్ని అవగాహన మాత్రమే చేసుకోగలవు, జీవితాన్ని నువ్వు తయారు చేయలేవు. ఎందుకంటే జీవితం నువ్వు తయారు చేసుకుంది కాదు. అర్థమైంది? అయితే మీరు చెప్పింది చాలా బాగుందండి, కానీ ఎప్పుడు మొదలు పెడతాను అది. తొందరలో ఆ విషయంగా నేను ఆలోచించి నేను మొదలు పెడతాను. చూసారా, మిస్ అయిపోయాను. అర్థం చేసుకోవటం ఇప్పుడు ఒక కూర చేస్తున్నాను, మాడుతుంది లేదు, ఉడికింది ఉడికింది ఉడకలేదు, అయింది అవ్వలేదు అన్నది. నువ్వు తప్పించుకునేటట్టయితేనే నీకు అది తెలియదు. నువ్వు గమనిస్తే తెలిసేది అది. మీకు అర్థమైందండి, ఆలోచిస్తే తెలిసేది కాదు, గమనిస్తే. అంటే అందులో ఏ సత్యం అయితే ఉందో గమనింపనే సత్యంలో కూడా అదే ఉంది. అందుకని నీకు తెలియబడుతుంది. సత్యం యొక్క లక్షణం ఏమిటంటే ఏదైతే అంతటా ఒకటిగా ఉందో అది ఒక్కటి మాత్రమే ఒకేసారి అనుభవంలోకి వస్తుంది. ఆలోచనతో నిమిత్తం మీకు అర్థమైంది. గమనింపు అంటే కూర చేస్తున్నప్పుడు అది గమనిస్తుండగానే నీకు అనుభవంలోకి వస్తుంది, ఆలోచన కాదు. మీకు అర్థమైందో అర్థం కాదు. గమనింపుతోనే జరిగేటువంటి ఒక పరిణామం, గమనింపుతో జరిగే పరిణామం. తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ ఆలోచన వస్తుంది, ఇంకో కొంచెమే కాదు, ఇంకా అవసరం లేదు, ఇంకా ఆపివేయాలి. ఈ విషయాలన్నీ మీకు ఆలోచనలో భాగం. ముందు గమనింపు అన్నది ఒకటి ప్రాథమికమైంది, అత్యవసరమైంది, సహజమైంది, నిరంతరం ఉన్నది. ఆలోచన నిరంతరం ఉండదు రవి గారు. ప్రతి పనిలో గమనింపు ఉంటుంది, కానీ ప్రతి పనిలో అదే ఆలోచన ఉండదు. ఆలోచనలు మారుతున్నాయి. వంకాయ కూర వేరు, వంకాయ పచ్చడి వేరు, దేవుడు పూజ వేరు, ఆఫీస్ పని వేరు, ఇవన్నీ వేరు వేరే, ఆలోచనలు వేరు. కానీ ప్రతి పనిలో సహజంగా ఉండే ఆలోచనకు పూర్వం ఉండే గమనింపు, ఆలోచన తర్వాత ఉండే గమనింపు, ఆద్యంతాల్లో ఉండే గమనింపు ఏదైతే ఉందో అది నీ ధ్యానం. ఒక మాట చెబుతాను నేను. ఇప్పుడు మన శరీరం ఉంది రవి గారు, పెద్ద జ్ఞానం, పెద్ద మనకి ఫిజియాలజీనో ఎనాటమీనో లేకపోతే అవేవి సైన్స్ తెలియదు నాకు, మనకి తెలియకపోవచ్చు కాదండి. నేను తిన్నది ఏది, నేను తాగింది ఏది, నిత్యకృత్యం, మన నిత్యకృత్యం, నేను తాగేది నేను తినేది ఈ శరీరంలో ఉంటుందా? ఏంది, ఏం జ్ఞానం అది? సరే, జబ్బు తెలియంతనం అది వేరు విషయం, కానీ సహజంగా 99% ఏ పదార్థం కూడా చివరికి లోపలున్న విష పదార్థం కానీ వ్యర్థ పదార్థం కానీ ఏదైనా భౌతికమైన ఈ శరీరం ఉంచుతుందా? అది సరి జరగట్లేదంటే అది రోగం అనుకోండి, జరిగేట్టు చేసుకుంటాం. మీకు పరిశుద్ధత అర్థమైంది. ఈ దేహం పరిశుద్ధంగా ఉందా లేదా? ఎందుకోసం? ఆరోగ్యం అనేటువంటి ఒక సహజ లక్షణం కోసం, ఆరోగ్యము అనే సహజ లక్షణం కోసం వ్యర్థాన్ని ఉంచదు అది. వ్యర్థం అవసరం లేదు.
నిన్న తిన్న అన్నం నాకు ఈ రోజు పొద్దుడికి లోపల ఆ పదార్థంతో నాకు ఏ పని ఈ శరీరానికి లేదు ఈ దేహానికి లేదు పక్షైన అంతే ఉంది చుట్టైనట్లే నన్ను అట్లనే ఉంది మరి దేహం అట్లా ఉంది కదా ఈ దేహము సరే ఇక్కడ మళ్ళీ దీన్ని అనుభవిస్తూ గ్రహిస్తూ ఉన్న మనసు లక్షణం ఎట్లా ఉండాలి సంబంధం పెట్టుకున్నది ఉదాహరణకి నేను స్కూల్తో సంబంధం పెట్టుకున్నాను ఆ విద్యా విధానం అనుకోండి ఒక టీచరు స్నేహితులు ఆ గది ఆ పాఠము ఏదో సంపర్కం ఇదేగా జీవితం ఉదాహరణకి నీకు అర్థమైంది సంపర్కంలోనే అయింది కదా వెళ్ళారు వెళ్ళాక ఏం చేస్తున్నారు అది అయిపోగానే ఆ సమయం అయిపోగానే మళ్ళీ నీ దారి నువ్వు వచ్చేస్తున్నావు ఇప్పుడు మనసు కూడా ఏం చేస్తుంది అంటే ఆ సంపర్కాన్ని అది ఒలిపెడుతుంది మరి మరి చదువుకున్న పాఠాలు అట్టనే జ్ఞాపకంగా ఉంటున్నాయి కదా అంటే ఈ భౌతిక జీవనంలో కొన్ని జ్ఞాపకాలతోనే కదలాలి కానీ నీ మానసిక జీవనంలో లోపల లోపల వైపుకి నీ వైపు నీకు ఆ జ్ఞాపకం నీకు పనికిరాదు నీకు అర్థమైందా లేదా అయితే జీవితానికి పనికొచ్చే ఆ జ్ఞాపకాన్ని నాకు అని నువ్వు అపార్థం చేసుకున్నావు నీకు అర్థమైందా అంటే నేను బాగా చదువుకున్నాను కాబట్టి నా జీవితం బాగుంది నా ఉద్యోగం బాగుంది నాకు అది బాగుంది ఇది బాగుంది అని చెబుతున్నావు ఆ జ్ఞాపకం ఆ జీవనానికి ఉద్యోగానికి వరకు బాగానే ఉంది మీకు బహుశా అర్థమవుతుందా అవసరమే కదా సరే నా జీవనం అని ఎందుకంటున్నావు నా ఆ జ్ఞాపకాన్ని నాగ్గా ఎక్కడ ఉపయోగపడది ఈ అవిజ్ఞానం నాకుగా 10 పదులు 100 అని తెలిసింది నాగ్గా ఉపయోగపడేది ఏంటి జీవనానికి 10 పదులు 100 తెలియాలి ఎవరికో మాకు తెలిసిన బంధువులు ఒకళ్ళు 100 రూపాయలు ఇస్తే రూపాయి వస్తువు కూడా 100 ఇచ్చి వాళ్ళకి తెలియదు అది ఎంతో తెలియదు ఎంత తీసుకోవాలి ఎంత వస్తాయి వస్తువు ఖరీదు ఎంత అదేదో సినిమాలో ఆయన సినిమా ఏదో సినిమా అంటే ఆవిడ రాజుగారి పెద్ద ధనవంతులు వాడు మల్లీశ్వరి మల్లీశ్వరి సినిమాలో వెళ్ళి 1 కిలో కోడిగుడ్లు ఇవ్వమంటుంది ఆవిడకి ఎప్పుడు ఈ ప్రపంచం తెలియదు వెళితే 1 కిలోలాని వాడు పట్టుకున్నాడు పట్టుకొని ఏమన్నాడంటే 1 కిలో ఎంతో చెప్పాడు చాలా ఖరీదు చెప్పాడు 100 1000 చెప్పాడు అది అప్పుడు అక్కడికి ఆ హీరో గారు వస్తారు వారిస్తారు ఎదురు అంటే కేవలం ధనము రాజ్యమో లేకపోతే అంత చదువు అవే ఉపయోగపడలే మీకు అర్థమవుతుందా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది కానీ ఆ లెక్క తనకి ఏది ఉపయోగపడలేదు ఎప్పుడు జీవనానికి ఉపయోగపడదు కానీ తనకంటూ ఏం ఉద్దరణ ఏం కాదు ఈ జ్ఞాపకాలన్నీ కూడా అందుకని ఏమంటున్నానంటే మీరు ఒక పని చేయండి జ్ఞాపకం అవసరం ఉంది పరిమితంగా ఉంది కాదా ఆహారం అవసరం ఉంది ఎంతసేపు అది శక్తిగా లోపల మారుతుంటుందో అంతసేపు మాత్రమే అది ఉపయోగము ఆ తర్వాత అది వ్యర్థము వ్యర్థాన్ని శరీరం ఏం చేస్తుందంటే వదిలిపెడుతుంది ఇంకా వ్యర్థంతో దానికోసం నువ్వు దుఃఖించవు ఎందుకంటే దుఃఖించాల్సిన అవసరం కూడా లేదు నీకు ఏ రకంగానూ ఉపయోగపడదు మరి మనసు విషయంలో జ్ఞాపకాలు వాడుకోవటం వరకే వాడుకున్నాక మనసు ఏం చేస్తుందంటే తనకే ఒక సహజ లక్షణం సృష్టిలో వదిలిపెడుతుంది నువ్వు దాన్ని వదిలిపెట్టట్లేదు దాచుకోవాలని చూస్తున్నావు వ్యర్థమే అది సరే మనసుకు ఇంకో లక్షణం ఏమిటి అంటే ఏది ఒక దాంతో పట్టుకోకుండా మనసు ముందుకు ఆలోచన కదలదు దేన్నో పట్టుకుంటేనే మనసు ముందుకు వెళ్తుంది ఒకదాన్ని ఆశ్రయించుకొని ముందుకు వెళ్తుంది కాదండి కార్యానికైనా దేనికైనా దాని లక్షణం అది మరి ఒకదాన్ని పట్టుకొని అది ముందుకు వెళ్ళే లక్షణం ఉంది అంటే దాన్ని వదిలిపెట్టడం కూడా దానికి తెలుసు ఇక్కడ ఆహారాన్ని పట్టుకున్నాను తిన్నాను శక్తిగా మారింది ఆ తర్వాత దాంట్లో ఇంక ఏ శక్తి లేదు ఇప్పుడు చెరుకు రసాన్ని పెట్టి 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 మొత్తం పిప్పేంతవరకు తిప్పుతూనే ఉంటారు ఆ తర్వాత ఆ పిప్పి రసానికైతే పనికిరాదు చెరుకు రసానికైతే తీసుకోవటానికి అయింది కదా కాబట్టి మనసు ఏం చేస్తుంది ఈ జ్ఞాపకాలని అవసరం కోసం తను వాడుకోవటం అట్లనే సాగాలి లేకపోతే జీవనం లేదు
ఓ జ్ఞాపకం అనండి, విజ్ఞానం అనండి, జీవనం అనండి, మీరు ఏ పేరైనా పెట్టండి, అది కదిలే విధానం అంతే, జ్ఞాపకంతోనే కదలాలి. కానీ ఆ జ్ఞాపకానికి నుంచి ఆ మనసుకి ఎట్లాంటి ప్రయోజనం లేదని తెలిసిన తర్వాత సహజ సిద్ధంగానే వదిలిపెడుతుంది. పెద్దలు కూడా అదే చెబుతున్నారు, ఏ జ్ఞాపకం అయినా 10 రోజుల వరకు ఉంటుంది అని అంటున్నారు. తర్వాత రెండోది మనసు గురించి చెప్పిన శాస్త్రవేత్తలు రోజువారీ జీవితంలో చాలా వరకు 80% 75% ఆ రోజే దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. అంటే మిగిలిన పాతిక 100 అయిపోయింది మనకది, అందుకని ధ్యానం తెలియట్లేదు. దానికి నేనేం చెబుతున్నా, నిద్ర వస్తే చూస్తున్నారు, అదే లక్షణాలు. ధ్యానం యొక్క లక్షణం ఒక మాట చెబుతున్నా, నిద్రని మీరు గ్రహించారు నిద్ర అని చెబుతున్నారు కదండి, అది పరిశుద్ధత. మీ నిద్ర మీకు తెలియటం పరిశుద్ధత, మీ ధ్యానం మీకు ఇప్పుడు ఎరుకులోకి రావటం పరిశుద్ధత. సరే, మరి ధ్యానం ఎట్లా అండి అంటే, ఒక 3 సైకిల్స్గా అంటే అవస్థలుగా ఉన్న నిద్రావస్థ మీకు తెలిసింది, అతి సమీపమైంది అవే లక్షణాలు కలిగిన నిద్ర మీరు గుర్తుపడుతున్నారు, వస్తుంది నిద్ర, వచ్చిపోతుంది. ధ్యానం ఉంటూనే ఉంది, ధ్యానం వచ్చిపోవట్లేదు. దీన్ని ఏం చేయాలి, నిద్రని మీరు గుర్తుపడుతున్నారు, ఈ నిరంతరం కొనసాగుతున్న ధ్యానాన్ని నువ్వు గమనించు, ఇది గమనిస్తే తెలిసేది, ఇవి గమనిస్తే తర్వాత. నిద్రలో తాత్కాలికంగా నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు, ధ్యానంలో శాశ్వతంగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు, ఇది ధ్యానం అంటే. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే ధ్యానానికి అర్థమే లేదు. దేనికోసం ఒక నాకేదో రూపం, నిన్న శ్రీ కృష్ణమూర్తి గారు ఒక బొమ్మ గీత అన్నారు, మీరు ఊహించే మీ ఊహా చిత్రాలనే లోపల గీతలు కాదా, కానీ ఒక బోర్డు మీద గీత మీరు ఎరేజ్ చేయవచ్చు, చిరిగిపోతుంది ఎరేజ్ చేస్తే. ఈ మనసులో గీత ఎరేజ్ చేయకుండానే సహజంగా ఒక చూడండి, ఒక అద్భుతమైన రహస్యం చెబుతాను నేను. ఈ మనసు లోపల ఏం చేస్తుందంటే ఎరేజ్ చేసుకుంటూ ఎరేజ్ అవుతూనే పోతుంది, ఎరేజ్ అవుతుంది ఎరేజ్ చేసుకుంటుంది, అది ధ్యానం అంటే. ఎరేజ్ అవ్వటం, ఎరేజ్ అవ్వటం, రెండు ఒకే క్షణం, దానికి వర్తమానం అని పేరు. అది నీ స్వరూపము, నీ ధ్యానం. ఏదో అన్నాను ఇప్పుడు, ఏం చెప్పాను గుర్తులేదు నాకు. ఎరేజ్ అవుతుంది, ఎరేజ్ చేసుకుంటుంది. ఈ మనసు కూడా ఏం చేస్తుంది అంటే, తన జ్ఞాపకం అవసరం దానికి ఉంది, దాన్ని అది వాడుకుంటుంది. నీకెందుకు గొడవ, నీకు ఎప్పుడు అవసరం ఏ జ్ఞాపకం రావాలో, అనారోగ్యం అప్పుడు తప్పనిచ్చి దానికి ఉన్న సహజ లక్షణం, నువ్వు కాదు. నేను అంటున్నావు కానీ, నేను ఎందుకు అంటున్నావు అంటే, నీకున్న కెపాసిటీని నువ్వు అభర్థం చేసుకొని దాని క్యాప్ నువ్వు తీయక, దాన్ని ఓపెన్ చేయక, డిస్కవర్ చేయాలి. డిస్కవర్, ఇప్పుడు డిస్కవరీ అంటే అర్థమైందండి, కొత్తది కాదు డిస్కవర్. ఇప్పుడు నా జ్ఞాపకాలని నేనేం చేస్తున్నాను, నా ముద్రగా భావిస్తున్నాను నేను, దాని అవసరంలో అది ఉంది, అది ముద్ర కాదు. అందుకని ధ్యానం ఏం చేస్తుంది అంటే, ధ్యానము ఒక నిద్ర మీరు గుర్తుపడుతున్నారు, నిద్ర లేస్తారు, జాగృతం కలగంటారు, అది తెలుసుకుంటారు, ఇది జరుగుతుంది, ఇది మీరు ఇవంతా జ్ఞాపకం, ఇదంతా ఈ జ్ఞాపకాన్ని మీరు నిశితంగా గమనిస్తే జ్ఞానం కింద మారిపోతుంది. ఏది ఏది జ్ఞాపకం కాదు, త్రివిధ అవస్థలు నీ ధ్యానంగా మారిపోతాయి. అప్పుడేమర్థమవుతుంది, ధ్యానం తప్పితే ఇంకొకటి లేదు అని వ్యావహారికంగా సత్యం. అది అట్లా అనుకునేవాడు కూడా లేడు, అది ధ్యానం యొక్క పరాకాష్ఠ. అది అందుకని అది పునఃపుష్టి అంటే పునఃసృష్టి కాదు, పునఃపుష్టి అంటే పునః పుష్టి అంటే ఇప్పటికే పుష్టి. అందుకని భగవాన్ అది చివర చెప్పుకుంటాం. అందుకని ధ్యానం అన్నది కళ అని ఎందుకన్నారంటే, కళ లేనివాడు ఎవరు లేరు, అందరికీ కళ ఉంది, అందుకని కళ అయింది. అంతేగాని ఏదో బయటవి కాదు, అవి బయట దానికైతే ఇది కావాలి. అందుకని నేను ఏమంటున్నానంటే, నేను ఇప్పుడు ఏం చెబుతున్నా, ఒక విషయం చెబుతున్నాను, రోజువారీ జీవితం ఉంది, అన్నం తింటున్నాను,
నాకు ఇష్టమైనవి తింటున్నాను, నేను ఆఫీస్కి వెళ్తున్నా, అట్లానే నా పనులు నేను చేసుకుంటున్నా, అట్లానే నాకు ఇష్టమైన వాళ్ళని కలుస్తున్నా, ఎన్నిటితో నా ఇష్టమైన వాటితో సంపర్కం చేసుకుంటున్నా. ఒక్క ప్రశ్న వేసుకుందాం మనం, ఈ మనసు నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నా జ్ఞాపకంలో లేకుండా పోతున్నాయా ఈ ప్రవాహంలో లేదా అని ఒక్క విషయం చూడండి. అది గమనింపంటే, గమనింపంటే ఇంకేముంది, గతానికి సంబంధించిన స్వాగతమే స్వాగతమే, కానీ అది ధ్యానానికి స్వాగతం పలుకుతుంది. అది దాని లక్షణం అట్లాంటిది. మనం ఏం చేస్తున్నామంటే, నా జ్ఞాపకాలు పెట్టుకుంటున్నా అంటున్నావు నువ్వు, చెప్పు నేను ఏం తిన్నారో చెప్పండి. ఏ ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలా, అవసరం లేదు నీకు. నిరంతర ప్రవాహంలో కొనసాగుతున్న దానికి పులి స్టాపు కామాలు లేవు రవి గారు. మనం అపార్థం చేతనే ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ చెప్పండి. మనసు శుద్ధి కావటం మనస్సును శుద్ధి చేయడానికి సరైన ధ్యానం అవసరం. అది ధ్యానం అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మనసును శుద్ధి చేయటమే ధ్యానం. శుద్ధి చేయటం అనే మాటకు అర్థం ఏమిటంటే శుద్ధిగా ఉందని గుర్తుపట్టడం. చూడండి, నిత్యవారి జీవితంలో మీరు శుద్ధి చేయటం కాదు, తనంతట తానుగా ఏం జరుగుతుందో చూడండి. మీ మనసు నా మనసు ఎన్నో జీవితాల్లో, ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు, ఇన్ని ఘటనలు, కొన్ని వేల ఘటనలు గడిచిపోయినాయి. క్షణ క్షణం ఒక ఘటన కొద్దిగా గుర్తున్నాయి, మీకైనంతే ఎవరికైనా అంతే. కాబట్టి మన నాకు మనసు ఉంది, నాకు జీవితం ఉంది, నాకు ఘటనలు ఉన్నాయి, నా జ్ఞాపకాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి, కానీ ఆ కదిలే కాలంలో, అదేదో సినిమాలో ఒక పాట ఉంది, కదిలే కాలమా కాసేపు ఆగుమా, అదేదో అని ఉంటుంది, అది కదిలే కాలమా కాసేపు ఆగుమా అని. కాసేపు ఆగటం అంటే ఏమిటి, కాసేపు ఆగటం కాలం ఉన్నదా, ఉంది అనుకుంటే అది పాట అవుతుంది. అందుకనే జ్ఞానివి మాటలు కాదు, మాట ఎప్పుడు కూడా జ్ఞానానికి సంకేతమే కానీ జ్ఞానం కాదు. మాటలకి అతీతమైంది జ్ఞానం, మాటలకు అతీతమైంది ధ్యానం. పరిశుద్ధత అనే మాట కృష్ణమూర్తి గారు ఏం చెబుతున్నారంటే, ధ్యానాన్ని మనసుని శుద్ధి చేయడానికి, అంటే శుద్ధి చేయటము అని అంటే మీకు శుద్ధి చేయటం అంటే అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఉన్నాడు, తన వైపు తిప్పుకుంటాడు ఒక టీచర్. ఒక పెద్ద సభ ఉంది, ఒక పెద్ద సభలో ముందు ఏం చేస్తారంటే ఒక జోకుతోనో దేనితోనో చిన్నగా వాళ్ళు అటెన్షన్ ఇట్టు డైవర్ట్ చేస్తారు. అది శుద్ధి అంటే అది. జ్ఞానం కూడా అట్లాంటిది. అందుకని ఇక్కడ శుద్ధి చేయటం అనే మాట అర్థం ఏంటంటే, నువ్వు వేరు నీ మా కృష్ణమూర్తి గారు అట్లాంటి పొల్లు మాటలు మాట్లాడు, రెండు ఉన్నాయని చెప్పరు కదా, అట్లాంటి చెబుతారు ఆయన శుద్ధి చేయమని. పాతది గుర్తుపెట్టుకోవాలి, అది ఎట్లా ముందుకు వెళ్ళాలి, విచారణ కదా ఇదంతా. కాబట్టి పాత మాట కూడా మనం ఏం చెప్పారు అంటే, శుద్ధి అనే మాటకు అర్థం ఏంటి, మనసు శుద్ధి అవ్వటం అంటే. ఇప్పుడు ఓ పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడిని అటెన్షన్ ఇటు మీరైనా అంతేగా, అటు ఉన్నవాడిని ఇటు తిప్పుకొస్తారు, అప్పుడు శుద్ధి వచ్చింది దానికి. ఆ శుద్ధే ధ్యానం కింద, జీవనం అయితేనేమో జ్ఞానం కింద, విజ్ఞానం కింద ఉంటుంది కాదా. మీకు శుద్ధి అంటే అర్థమైందా, ఏది శుద్ధి, చక్కటి అవగాహన కానీ ఆ మనసు ఖాళీగా ఉండటానికి శుద్ధి అని పేరు. మనసు ఖాళీగా ఉండటం పేరే శుద్ధి. ఖాళీగా ఉండటానికి అవసరమైనది ఏమున్నాయి నీ దగ్గర చూడండి ఒకసారి, తెలుస్తుంది. ఎక్కువసేపు చెప్పాను అందుకని. తర్వాత ఏమంటున్నారు, ఎందువల్లనంటే మనసును శూన్యంగా చేయకుండా పునఃసృష్టి సాధ్యం కాదు, కేవలం కొనసాగుతూ ఉండడం పతనావస్థే అవుతుంది. చూడండి మరి, శూన్యం చేయకుండా అంటే అర్థం ఏంటి, ఏంటి శూన్యం చేస్తారు మనసుని, ఆశ లేకుండా, కోరిక అవసరం లేదు, ఏమీ కోరుకోక్కర్లేదు, ఏది ఉందో అది ఉంది అని నీకు చూసినప్పుడు అర్థమవుతుంది. అది శుద్ధి అంటే. శుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే, అడగటానికి కానీ దేనికి లేని వస్తువుని అడుగుతారు, మీరు కావాలని మీరు దేన్ని అడుగుతారు, మీ దగ్గర లేకపోతే అడుగుతారు. మీ దగ్గర ఉన్నదాన్ని ఎవరు అడగరండి అసలు. నిన్న వివేకానంద స్వామి వారు అన్నట్టుగా, మీరు మీ దగ్గర లేదు కదా అదే అడుగుతారన్న. అందుకని శుద్ధి, శుద్ధి అన్నది అంటే మనసుని పరిశుద్ధం చేయటం అంటే, ఒకసారి ముందు మనసును పరిశుద్ధం చేయటం అంటే దాన్ని గమనించాలనే ముందు శుద్ధి చేయటం అంటే
గమనించాలిగా. ఏదైనా అటశుద్ధి చేస్తారు ఎప్పుడైతే గమనింపు మొదలైందో శుద్ధి కూడా ఆటోమేటిక్గా అదే గమనింపే శుద్ధి. ఆ శుద్ధి ఎవరు కాదు మీ స్వరూపము మీ ధ్యానం కాబట్టి మేము సంపాదన అది కావాల్సిందల్లా. అందుకని అటెన్షన్ చాలా అవసరం రవి గారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు గురువు ఇప్పుడు ఏమైందంటే గురువు అనే పేరుతో పక్కదారి పడుతున్నామేమో అనిపిస్తుంది చాలా వరకు. గురువుగారంటే బాగా గౌరవం అండి నమ్మకం అండి అంటున్నాం కానీ గురువు అని ఎవరిని అంటున్నావు నువ్వు? ఒక వ్యక్తికి అది ఆపాదిస్తే మిగిలిన వ్యక్తులు చిన్నవాళ్ళు అయిపోయారు. ఒకవేళ గురువు ఆ వ్యక్తి అయితే ఆ వ్యక్తికి మాత్రమే పరిమితం అయితే తత్వానికి సరిపోదు. ఒకవేళ గురువు తత్వం అయితే అందరిలో గురువే ఉన్నాడు. నీ ప్రవర్తన ఎట్లుండాలి? నేను మీకు నమస్కారం ఇట్లా అన్నా అనుకోండి, మీరు కూడా ఇట్లా అనగలగాలి. ఏదో చేతిలో ఏవో ఉంటాయనుకోండి. ఇవన్నీ ఏంటంటే అటెన్షన్ లేకపోవటం వల్లే. ఈ అటెన్షన్ అన్నది ఒక్కటి వస్తే అండి నేను సాధకులకి నేను చేసే విన్నపం ఏంటంటే ముందు అటెన్షన్ ఒక దాని మీద ముందు స్కూల్లో అది అవసరం. అన్ని చోట్ల అటెన్షన్ అవసరం. అటెన్షన్లో నుంచి అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్లో నుంచి ఎన్లైటన్మెంట్ వస్తుంది. కానీ ఊరికే అటెన్షన్ లేకుండా అవేర్నెస్, అటెన్షన్లో ఉన్నది అవేర్నెస్, అవేర్నెస్లో ఉన్నది అదేంటి కాన్షియస్నెస్, అదే ఎన్లైటన్మెంట్ అంటే శుద్ధత అంటే అది. అందుకే నిద్రని మీరు గుర్తుపడుతున్నారే నాకు నిద్ర వస్తుందని వెళ్ళి నిద్రపోతారు. ఒక క్షణం ముందైనా ఒకటి రవి గారు నిద్ర మీకు పట్టే క్షణం ముందు మాత్రం తెలుస్తుంది, మీకు తెలుసుకుంటారు. తర్వాత తర్వాత క్షణం మీకు తెలియదు. మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత మీరు నిద్రపోయినట్టు తెలుస్తుంది, అది క్షణకాలమే. కానీ క్షణక్షణం తెలుస్తున్నది తెలియబడుతుంది ఒక ధ్యానం మాత్రమే. ఇది మీరు గమనిస్తే తెలిసే విషయం, చేస్తే విషయం కాదు. పరిశుద్ధత అంటే అది. గమనిస్తే ఏదైతే తెలుస్తుందో ఆ తెలిసిన వస్తువు ఏదైతే ఉందో దానికి జ్ఞానమని ధ్యానమని పేరు. చేసేది కాదు ఇది, ముందు ఇందులో నుంచి బయటపడాలి. ఆ తర్వాత కొనసాగి ఇంతేగా. ఏదో నామం చేస్తా లేకపోతే పూజ చేస్తా లేకపోతే ఏదో వింటా చదువుతా ఏదో ఎవరినో ఆశ్రయిస్తా ఎవరినో వాళ్ళ మీద నాకు భక్తి ఉందని ప్రకటన చేస్తాను నేను. ఇంతకంటే ఏం చేస్తాం మనం? అది కొనసాగేది ఇక తరతరాలుగా ఇదే సాగుతుంది. అసలు ఎంత బాగున్నారు మనమంతా అందరు. ఈ ఏదైతే ఉందో అది అందరిలో అట్లానే ఉంది. గమనించు నీకు ఉంది కదా, నీకు ఇచ్చింది అది. సహజసిద్ధంగా ప్రకృతిలో ఉన్న సహజ లక్షణాలు ప్రకృతిలో ఏ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. నీ దేహానికి ఏ లక్షణం ఉందో నీ మనసుకు ఆ లక్షణం ఉంది. ఇక్కడ దేహం ఏం చేస్తుంది అంటే శక్తి కోసం ఆహారం తీసుకొని వ్యర్థాన్ని వెళ్ళిపెడుతుంది. మనసు ఏం చేస్తుందంటే శక్తి వచ్చింది అని తెలిసిన తర్వాత ఆ శక్తిగా మారి పనిచేస్తుంది, వాడుకుంటుంది, మర్చిపోయాక దాని పేరు అంటే ఆ విషయాన్ని గ్రహిస్తే అంటే ఆత్మ అయితే ఆత్మ వీట అంటే ఆత్మ అనేటంటే సెల్ఫ్, అప్పుడు అది సెల్ఫ్. ఆ వినియోగంలో బ్యాలెన్స్ మీకు తెలిస్తే